దివంగత ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడంలో అసలు పాత్ర ఎవరిది? నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కోసం వచ్చిన రజనీకాంత్ ని వైసీపీ నేతలు తూర్పారబడుతున్నారు. ఎందుకంటే అసలు ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడంలో ఆ రోజు రజనీకాంత్ పాత్ర కూడా ఉందని వాళ్ళు విమర్శిస్తున్నారు. అంతేకాదు భయంకరంగా తిడుతున్నారు. అసలు ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేయడంలో ఎవరి పాత్ర ఎంత అనేది ఒకసారి చూద్దాం. అసలు మామూలుగా ఎన్టీఆర్ను పదవి చ్యుతిని చేయడానికి ఫస్ట్ మూల బీజం ఎక్కడ పడింది? కుటుంబం నుంచే పడింది. ఎన్టీఆర్కు 7 కుమారులు, 4 కుమార్తెలు. వారిలో వరుస క్రమంలో చెప్తాను: జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర కృష్ణ. కుమార్తెలు లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేల్లో కొంతమంది, ఒక వర్గాన్ని 15 ఎమ్మెల్యేలతో ఒక వర్గంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఎన్టీఆర్ను దించేసి తాను ముఖ్యమంత్రి అవ్వాలనడానికి ప్లాన్ చేశారు. అయితే అసలు ఎవరు ఎవరి వైపు ఉన్నారు అనేది చూద్దాం. ఫస్ట్ మామూలుగా చంద్రబాబు వైపున ఎవరెవరు ఉన్నారంటే హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, భువనేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. సాయికృష్ణ చనిపోయాడు ఎన్టీఆర్ కొడుకు. ఇక రామారావు గారి వైపు ఎవరు ఉన్నారు అంటే జయకృష్ణ, మోహనకృష్ణ, జయశంకర కృష్ణ, పురంధేశ్వరు ఉన్నారు. అసలు మూలం ఎక్కడ? కుటుంబం అల్లుడి నుంచి మొదలైంది. వారి కొడుకులు, కూతుళ్ళు, కూతుళ్ళు అంటే వాళ్ళది ఎవరిది పెద్దగా ఆ రోజుల్లో రాజకీయాలు పాల్పంచుకోలేదు, వాళ్ళెవరు చెప్పలేదు. కానీ ఎక్కువగా కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ. మరి ఫస్ట్ బాలకృష్ణతోటి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆ విషయం ఎవరు చెప్పారు? స్వయంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకంలో రాసుకొచ్చాడు. ఆయన అందులో స్వయంగా ఆ రోజు ఏం జరిగింది నేను ఈరోజు చెప్పకపోతే నాకు కూడా ఆ పాపం అంటుకుంటుంది, అసలు ఆ పాపంలో నేను కూడా భాగస్వామి అని స్వయంగా దగ్గుబాటి కూడా చెప్పారు. అందులో ఆయన కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించారు ఆ పుస్తకంలో. అందులో ఏమున్నాయనేది ఫస్ట్ చెప్తాను. కుటుంబ సభ్యుల్లో చంద్రబాబు మొదట బాలకృష్ణను పట్టుకున్నాడు. ఈ అమాయకపు చక్రవర్తికి ఆ మహానుభావుడు ఏం చెప్పాడో తెలియదు, కానీ వైజాగ్లో షూటింగ్ వదులుకొని హైదరాబాద్ వచ్చాడు. నేరుగా సెక్రటేరియట్లో చంద్రబాబు ఛాంబర్కి వెళ్లి కూర్చున్నాడు. అప్పటికి కేవలం 20-30 శాసనసభ్యులు చేరారు. తర్వాత హరికృష్ణకు ఫోన్ చేశారు. బాలకృష్ణ వచ్చాడని చెప్పి హరికృష్ణను రావాల్సిందిగా కోరాడు. ఒకవేళ హరికృష్ణ రాకపోతే తానే హరికృష్ణ ఇంటికి వస్తానని చెప్పాడు. హరికృష్ణ మొదట నిరాకరించాడు. రెండోసారి ఫోన్ రాగానే బయలుదేరాడు. చంద్రబాబు ముగ్గురు సభ్యులతో కమిటీ తయారు చేశాడు. సభ్యులుగా అశోక్ గజపతిరాజు, ఎస్వి సుబ్బారెడ్డి, విద్యాధరరావు. ఈ కమిటీలో కొన్ని డిమాండ్స్ రామారావు గారు ముందు ఉంచారు. రామారావు గారు ఇది చాలా అవమానకరంగా భావించారు. ఇక్కడి నుంచి మొదలైంది. అసలు వాస్తవానికి ఇది అంతా స్టార్ట్ అవ్వడానికి ముందే బాలకృష్ణను పట్టుకున్నాడు. ఆ తర్వాత హరికృష్ణ ముందు తండ్రికి భయపడి రానని చెప్పి ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే అందరికీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించారు. ఇది ఆ రోజు. ఫస్ట్గా కుటుంబ సభ్యులంతా ఒకవైపు ఉండేసరికి ఎమ్మెల్యేలంతా వచ్చారు. తర్వాత రజనీకాంత్ అనే వ్యక్తి అసలు ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు, కానీ మోహన్ బాబు తీసుకొచ్చి పరిచయం చేసి అటు ఇటు రెండు శిబిరాల వైపు తిరిగి ఆయన చర్చలు మొదలుపెట్టారు. కాకపోతే చంద్రబాబు నాయుడిని పదవి నుంచి నువ్వు దిగిపోవద్దని చెప్పేసి ఆయన ఏమి కోరలేదు, అది జరగలేదు. కాకపోతే ఏంటంటే ఎవరు ఇద్దరు పార్టీ విడిపోకుండా సమైక్యంగా ఉండండి అని ఆయన చెప్పారు బాగానే. అంతేకాదు ఎన్టీఆర్ని మాత్రం పార్టీ అధ్యక్ష పదవి మాత్రం ఆయననే ఉంచారు. సీఎం పదవి అనేది ఎమ్మెల్యేలు కోరుతున్నారు కాబట్టి మీరు ఉండండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి చెప్పారని చెప్పేసి అన్నారు. అందుగురించి చంద్రబాబు నాయుడు ఆయన పక్కన కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మీరు వద్దు అని చెప్తే ఆయన ఎందుకు తన శిబిరంలోకి రాణిస్తారు? అది ఇంకోటి ఏంటంటే రజనీకాంత్కు తమిళనాడులో ఉన్నంత స్టార్ ఇమేజ్ అప్పటికీ తెలుగులో లేదు. అయినా కూడా అతని మీద ఉన్న గౌరవంతో మాట్లాడనిచ్చారు. ఎందుకు అంటే ఎన్టీఆర్కు దగ్గర. అప్పటికి ఎన్టీఆర్ తోటి రజనీకాంత్ సినిమాలు తీశారు కాబట్టి ఎన్టీఆర్కు దగ్గర. వాస్తవానికి ఎన్టీఆర్ను పదవి చిత్రం చేయడంలో రజనీకాంత్కి ఎలాంటి పాత్ర లేదు. ఆయన జస్ట్ గెస్ట్, సినిమాల్లో గెస్ట్ రోల్ లాగా వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పక్కన కూర్చున్నారు. చంద్రబాబు నాయుడును నువ్వు వద్దు అని చెప్పేంత ధైర్యము, అంత ఆసక్తి కానీ, అంత వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం కానీ లేదు. కాకపోతే ఏంటంటే రెండు వైపుల వర్గాలకి ఆయన ప్రాతినిధ్యం వహించినట్లుగా ఉన్నాడు. అది కూడా మోహన్ బాబు కోరిక మేరకు ఎన్టీఆర్ కూడా ఓకే అంటే మాట్లాడమని చెప్పారు. కానీ రెండు శిబిరాలు, ఎన్టీఆర్ నేను ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నారు, చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నారు. దాంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇక ఎన్టీఆర్ను ఇప్పుడు పొగుడుతున్న, భజన చేస్తున్న వాళ్ళందరూ కూడా సీఎం పదవి నుంచి పోవడానికి కారణమైన వాళ్ళే. హరికృష్ణ ఒకప్పుడు, హరికృష్ణ కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తుల్లో రెండవ వ్యక్తి. ఆయన మొదట నిరాకరించినా కూడా ఆయన కూడా ఉన్నారు. ఆయన ఎందుకంటే ఆయన మంత్రి పదవి మీద ఆసక్తి చూపించారని చెప్పేసి దగ్గుబాటి తన పుస్తకంలో రాసుకొచ్చారు. కావాలంటే ఒక చరిత్ర కొన్ని నిజాల్లో చదవండి. బాలకృష్ణ అందరికంటే ముందు చంద్రబాబు శిబిరంలో చేరారు. ఇక ఆ తర్వాత మిగతా వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చారు. ఇక చంద్రబాబు నాయుడుతో పాటు
ఎన్టీఆర్ను దించడంలో కుటుంబ సభ్యులు ఫస్ట్, ఇక ఆ తర్వాత మాధవరెడ్డి దగ్గర నుంచి తమ్మినేని సీతారాము, కేసీఆర్, ఇలా ప్రతి ఒక్క నేత వెన్నుపోటు పొడిచిన వాళ్ళే. ఈరోజు దండలేసే వాళ్ళు ఒకప్పుడు ఎన్టీఆర్ను మోసం చేసిన వాళ్ళే. ఇటు చంద్రబాబు నాయుడు తిడుతూ ఎన్టీఆర్ను పొగుడుతున్నటువంటి వైసీపీ నేతల్లో ఉన్న టీడీపీ వాళ్ళు, అంటే మాజీ టీడీపీలు కూడా చంద్రబాబు నాయుడుకు పక్కన కూర్చొని ఎన్టీఆర్ను మోసం చేసిన వాళ్ళే. కాబట్టి ఈ నాయకుల్లో ఎవరు నీతిమంతులు ఎవరు లేరు, కొడాలి నాని అయినా సరే ఎవరైనా సరే. ఎందుకంటే తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం, అనుకూలంగా లేనప్పుడు ఒకలా మాట్లాడడం అనేది ఈ రాజకీయ నాయకులందరికీ అలవాటు. అంతేందుకు చంద్రబాబు నాయుడే కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను మా మామ మీద గెలుస్తా అని చెప్పేసి ఏకంగా కాంగ్రెస్లో ఉండి ఎన్టీఆర్ను సవాల్ చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీలో చేరి ఏకంగా ఎమ్మెల్యే అయ్యి మంత్రి, ఆ తర్వాత ఆయన్నే వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారు. ఎవరు ఏది చెప్పినా కూడా వీళ్ళు చెప్పేవన్నీ అబద్దాలు, శుద్ధ అబద్దాలు. అంటే అబద్దాలు అంటే ఇక్కడ ఇప్పుడు పొగుడుతున్న వాళ్ళు ఎన్టీఆర్ను మోసం చేసిన వాళ్ళే, ఇప్పుడు చంద్రబాబును తిడుతున్న వాళ్ళు కూడా ఎన్టీఆర్ను మోసం చేసిన వాళ్ళే. కాబట్టి వీళ్ళంతా జనాలకు ఏదో చెవిలో పువ్వు పెడుతున్నారు, తమ సొంత అవసరాల కోసం కూడా వెళ్ళినాని కానీ, తమ్మినేని సీతారాం కానీ, ఇతర పార్టీ వాళ్ళందరూ కూడా ఏదో ఇప్పుడు ప్రతి అవసరం కాబట్టి. అంతెందుకు పక్కన ఉన్నప్పుడు రోజా చంద్రబాబు నాయుడుకు భజనలేసి వైఎస్ఆర్ని తిట్టలేదా, కొడాలి నాని తిట్టలేదా, సీతారాం కాంగ్రెస్ని తిట్టలేదా? అంతేందుకు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ని తిట్టి టీడీపీని తిట్టి మళ్ళీ టీడీపీలోకి వచ్చిన వ్యక్తి. కాబట్టి ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఏంటంటే అప్పటి వ్యక్తిగత అవసరాల కోసం మాట మారుస్తూ ఉంటారు. ఇక వాళ్ళ పక్కన ఉండే వాళ్ళందరికీ భజన పరులు ఎవరి అవసరం వాళ్ళది. జనాలకు ఇవన్నీ తెలియకుండా ఏం చేస్తారంటే కులాల వారిగా, ప్రాంతాల వారిగా, పార్టీల వారిగా విడిపోయి జగన్ను కొంతమంది సపోర్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడినా కూడా టీడీపీ వాళ్ళ కరెక్టే, కానీ అందులో మంచి చర్యలు చూడరు. ఇటు వైసీపీ నేతలు ఏది మాట్లాడినా కూడా ఆ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళందరికీ బాగానే కనిపిస్తుంది, కానీ అందులో నిజమెంత అనేది ఆలోచించరు. ఎవరిది వీళ్ళంతా ఏంటంటే ఒక పొలిటికల్ డ్రామా. ఆ డ్రామాలో జనాలను అందరూ సర్కస్లో కూతురులాగా చేసి జనాలను ఆడిస్తుంటారు. అమాయకమైన యూత్ ఏంటంటే ఏదో కొద్దిపాటి ఉన్న నాలెడ్జ్ తోటి వీళ్ళకు ఇది చేస్తుంటారు. కానీ ఎన్టీఆర్ చివరి నెలల్లో కన్నీళ్లకు ఆయన అలాంటి పరిస్థితి రావడానికి కారణం అందరూ, ఇంక్లూడింగ్ లక్ష్మీ పార్వతి కూడా. ఆమె కూడా మంచి చెడులు ఆలోచించి కాస్త ముందుగా ఉండుంటే పార్టీ ఇలా వచ్చి విడిపోయి ఇలా ఉండేది కాదు. రాజకీయాలు, నేటి రాజకీయాలు కూడా చాలా భిన్నంగా ఉండేవి. కాబట్టి ఇందులో ఎవరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది లేదు. పాపం రజనీకాంత్ ఏదో గెస్ట్లాగా అలా వచ్చి ఇలా పోయి గాలి పోయే కంపన ఆయన తగిలించుకున్నాడు ఆ రోజుల్లో. అప్పుడు తగిలించుకొని మొన్న వచ్చి పొగిడినందుకు ఇప్పుడు వైసీపీ నేతలు తిడుతున్నారు. వాస్తవానికి వైసీపీని ఎక్కడ విమర్శించలేదు, కేవలం ఆయన చంద్రబాబు కాస్త భజన చేశారు, ఆయన విజన్ను మెచ్చుకున్నారు, ఎన్టీఆర్ నటన గురించి పొగిడారు, నాకు ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పారు, కానీ వైసీపీని ఎక్కడా అనలేదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు నువ్వు ఆయన వైస్రాయ్ హోటల్కి వచ్చి నువ్వు మాట్లాడవు, వెన్నుపోటు పొడిచావు, ఈరోజు చంద్రబాబు నాయుడు నీకు బాగా కనిపిస్తున్నాడు, భజన చేస్తున్నావు అని చెప్పేసి వైసీపీ నేతల కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన స్టార్ యాక్టరు, ఆయన భజన చేస్తుంటే చంద్రబాబు నాయుడు చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ ఏపీలో బలంగా చాలా గట్టిగా ఉంది, రోజు రోజుకు వైసీపీకి కౌంటర్ ఇస్తూ అత్యధిక ఓట్లు పొందేందుకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. టీడీపీ కూడా వరుసగా మొన్న ఎమ్మెల్సీ సీట్లు గెలవడంతో వాళ్ళ గ్రాఫ్ కూడా పెరుగుతుంది. అందుగురించి వైసీపీ నేతలు కూడా కాస్త కంగారు పడిపోతున్నారు. ఏదో రజనీకాంత్ వచ్చి చెప్పుకోగానే ఓట్లు పడతాయని కాదు, కానీ వాళ్ళ కంగారు వాళ్ళకుంది. మొత్తం మీద అందరూ నిండా ఎన్టీఆర్ను ముంచి ఎప్పుడు కొంతమంది తిడుతున్నారు, కొంతమంది పొగుడుతున్నారు. ఎవరు పొగిడినా, ఎవరు తిట్టినా, ఏది విమర్శించినా కూడా, అది చంద్రబాబును విమర్శించినా, ఎన్టీఆర్ను విమర్శించినా కూడా అందరూ కలిసి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు నాయకులు చెప్పే మాటలు ఎవరు నమ్మొద్దు. అది చంద్రబాబు చెప్పినా సరే, కొడాలి నాని చెప్పినా, వీళ్ళందరూ ఏంటంటే అవసరాల కోసం అలా మారుతూ ఉంటారు అంతే.